సన్నిధిలో ఇమ్మానుయేలుగా తోడయుండి నడిపించిన దేవానికి స్తోత్రం. దేవుని స్తుతిని గుర్చిన మాటల కంటే ఎక్కువగా దిగులు భయంతో కూడిన మాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి, ఎందుకంటే లోపల మెదిలే ఆలోచనలన్నీ అవే. ఒకసారి ప్రక్క వారి వైపు తిరిగి చెప్పండి, నా దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడ్డాను చెప్పండి. ఆమెన్. ద లార్డ్ ఇస్ మై హెల్పర్, ఐ విల్ నాట్ బి అఫ్రేడ్. ఇంకొకసారి పాడదాం, భయమా దిగులా మనసా. మనం మనసుతో మనమే మాట్లాడాలి, పక్కోళ్ళు కాదు, అపవాది కాదు. చాలాసార్లు అపవాది మాట్లాడిన మాటలన్నీ మనం మనసులో వేసుకొని రోజంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా బ్రతుకుతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని మాటలను బట్టి, దేవుని సన్నిధిని బట్టి మనల్ని మనము బలపరచుకోవాలి. ఇంకొకసారి పాడదాం, భయమా దిగులా మనసా నీకేలా. కృపను కూర్చినే పా
గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమ ఘనత ప్రభావము చెల్లించేదా, ఏసయ్య లాంటి స్నేహితులు, ఏసయ్యలా ప్రేమించేవారు ఈ ప్రపంచంలో ఎవరు? ఎంత ప్రేమించిన వారైనా ఏదో ఒక సమయంలో మనల్ని ఒప్పిస్తారేమో, ఏదో ఒక సమయంలో మనల్ని అర్థం చేసుకోలేరేమో, కానీ దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు, అనుక్షణము మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ప్రతి పరిస్థితిలో మనకు తోడై ఉండే దేవుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, నా ఏసయ్య లాంటి స్నేహితులు అనే చక్కని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచు.
తమ్ములను ప్రేమించావయ్యా, నీ ప్రేమకై స్తోత్రం యేసయ్యా. స్నేహితునికి ఎంత సన్నిహితంగా మనం ఉంటున్నాం. చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాడండి, దేవుడు ఎప్పుడు దగ్గరలోనే ఉన్నాడు, ఎప్పుడైనా కూడా ఆయనకు ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా మొరపెట్టచ్చు అని కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తూ ఉంటాం దేవుని విషయాలు. ఈ మంచి స్నేహితుడు అనుక్షణం మనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి క్షణం మనలో ఉండి, మనతో ఉండి మనల్ని నడిపించాలని ఆశిస్తున్నాడు. నీవు నేను కలిగిన దేవుడు ఎంత గొప్పవాడంటే సుందరుడు ఆయన, అతి సుందరుడు ఆయన, 10,000 మందిలో అతి కాంక్షనీయుడు ఆయన. కానీ నీ కొరకు నా కొరకు తన సర్వాన్ని ధారపోసి ఈ లోకానికి దిగి వచ్చాడు. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి, నీ సమస్తము నా కొరకు ధారపోసావయ్యా స్తోత్రం. నేను కోల్పోయిన రూపము సౌందర్యం నాకు ఇవ్వాలని, సిలువలో స్వరూపమైన సొగసైన లేనివానిగా నా కొరకు మారే ప్రభా నీకు స్తోత్రాలని దేవుని మహిమపడతామా. అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు, శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను నేను కనుగొంటినే సుందరుడా.
మన దేవుడు మన కొరకు చేసిన కార్యము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామా? తన సర్వం దారపోశాడు, ఏముంచుకోలేదు, తన కొరకు మహిమంతా విడిచిపెట్టాడు, తన రూపమంతా కోల్పోయాడు, తన పరిశుద్ధతను మనకివ్వాలని మన పాపం తన మీద వేసుకున్నాడు. అయ్యా, నీలాంటి వారు లేరయ్యా, నీలా ప్రేమించేవారు లేరయ్యా, నీలా మా జీవితాలను బాగు చేసేవారు లేరు ప్రభా. నీచమైన స్థితిలో మేముండగా మమ్మల్ని ప్రేమించావయ్యా, మమ్మల్ని చూసావు ప్రభా. మా బలహీనతలు ఎరిగి, మా లోటుపాట్లు ఎరిగి, మేము పడి చెడిన వారమని తెలిసి కూడా ప్రభా మమ్మల్ని ప్రేమించావయ్యా. నీలాంటి వారు లేరు ప్రభా, నీకు స్తోత్రాలని. దేవుని ప్రేమను బట్టి ఆయనను స్తుతిద్దామా. యేసయ్యా, నా యేసయ్యా, నీవంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? యేసయ్యా, నా యేసయ్యా. మాత్రమే రెండు చేతుల ఆకాశం వైపెత్తి, దేవా నీవు నా కొరకు చేసిన ప్రతి కార్యానికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేను కానీ, ఇదిగో అయ్యా నా స్తుతులు స్వీకరించయ్యా, నా స్తోత్రార్పణ అంగీకరించు ప్రభువా అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామా. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా.
అతి సుందరుడా, అత్యంత శక్తిమంతుడా,